మరి కీమా డంప్లింగ్స్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కీమా డంప్లింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, కోడిగుడ్డు ఒకటి, గరం మసాలా ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ఒకటి, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పుట్నాల పప్పు పొడి పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాంగా రావు గారు, రెడీ. వెరీ సింపుల్ రెసిపీ. ఓకే, కానీ ఎప్పుడు ఈ రెసిపీ ఎక్కడ చేసినా ఐ రిమెంబర్ మై అత్తలు అన్నమాట. అవునా? సో స్పెషల్ అక్కడ ఉంది. ఎస్. సో ఏంటి ఆ స్పెషల్ తెలుసుకోవచ్చా? యా డెఫినెట్గా. సో ఫస్ట్ నూనె వేసుకుందాం. దోస్ డేస్ అప్పుడు ఏంటంటే రాయి ఉంటుంది చూసారా, దాంట్లో మసాలా నూరే మసాలా కాదు, ఈవెన్ మటన్ కూడా దాంట్లో ఈ పప్పులు గిప్పులు వేసి నూరుతారు, దానివల్ల అంత టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. సో ఉల్లిపాయలు వేసుకున్నాం. అప్పట్లో అన్నీ అలాగే ఉండేవి కదండి, రుబ్బ్రోల్లో. ఇప్పుడు మిక్సీలు వస్తాయి కానీ రుబ్బ్రోల్లో వేసి రుబ్బిన పప్పు టేస్ట్ వేరు, వేరే ఉంటుంది. కరెక్ట్, మామూలుగా మిక్సీ పట్టిన పప్పు కంటే రుబ్బ్రోల్లో వేసుకున్న పప్పు వేరుండదు, కానీ ఇప్పుడు ఎవరికి దంచే ఓపిక ఉండట్లేదు. కొంచెం ఉల్లిపాయ టేస్ట్ ఓపిక కంటే మెయిన్ టైం ఉండట్లేదు, టైం అది ఆ టేస్టే వేరే ఉంటుందండి. ఆహా, అంటే ఇవాళ రేపు అందరూ ఒక బిజీయస్ లైఫ్లోని కరెక్ట్ రోల్లో వేసి తిప్పుకునేటంత టైం బదులు మిక్సీలు అలా వేసి 2 మినిట్స్ గర్రనట్టు అయిపోతుంది. మసాలాలు కూడా దంచుకున్న మసాలా అవ్వచ్చు, రోల్లో వేసిన మసాలా, టేస్ట్ వేరుంటాయి నిజంగా. సో కీమా మనకి ప్రీవియస్ వచ్చిన ఎపిసోడ్స్లో చాలామంది అలా వాళ్ళ ఓన్గా ప్రిపేర్ చేసిన దంచిన మసాలా తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు మళ్ళీ ఆ పాత రోజులు గుర్తు చేసుకునేటట్టుగా. సో దీనికి శనగపిండి, పుట్నాల పప్పు, ఓకే, పచ్చిమిర్చి, సాల్ట్, కొంచెం కారం, కారం కొంచెం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా. సో అలాగా కీమా చూడంగానే మీకు మీ ఆంటీ గారు గుర్తొచ్చేసారు. మా అత్త, మీ అత్తగారు. సో మొత్తం నాకు 5 అన్నమాట. చిన్నప్పుడు ద ఫస్ట్ అత్త షీ పాజిటివ్, సో నేను చిన్నప్పుడు చూడలేదు. ఐ డోంట్ నో సెకండ్ థర్డ్ అంతా నాకు అంత తెలియదు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక అత్త ఉండేది, ఆవిడ పేరు సరస్వతి అత్త అనమాట. ఓకే, సో హర్ బిర్యానీ ఈజ్ ఆల్ ద టైమ్ హైలైట్. ఇప్పుడు కూడా అంటే ఐ కెన్ స్మెల్ అండ్ యూనో ఆ టేస్ట్ ఆ బిర్యానీ. దాని తర్వాత దిస్ ఇస్ ఐమ్ టాకింగ్ అబౌట్ 70s అనమాట. ఓహో, సో ఆ బిర్యానీ హైదరాబాద్లో ఒకప్పుడు ఫేమస్ ఉందా లేదని, కానీ ఆవిడ మట్టుకు బాగా కొబ్బరి గసగసలు వేసి, పచ్చిమిరపకాయలు వేసి, మళ్ళీ ది సేమ్ స్టైల్ ఆవిడ సీ, దట్ ఈస్ ఆల్ మై రూట్స్ అనమాట. కొత్తిమీర, మళ్ళీ మింట్, పుదీనా అంతా వేసి బిర్యానీ చేస్తారు. దాంతో మళ్ళీ మటన్ కుర్మా ఉంటుంది, అదనమాట కాంబినేషన్. సో దట్ ఈస్ అవర్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ హైలైట్ డిష్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ టైమ్. దగ్గరికి అయిపోయింది, ఇంకేమైనా యాడ్ చేస్తారు? పుదీనా, పుదీనా కొంచెం, కొత్తిమీర, సో ఈ నూనె రెడీ పెట్టుకుందాం. స్లోగా వేడి అవుతుంది, ఇది ఒక చల్లారే. సో ఇప్పుడు మీరు ఏదైతే తయారు చేసుకున్నారో ఆ మిక్సర్ కొంచెం చల్లారాలి, ఈ లోపు నూనె వేడెక్కాలి. ఇప్పుడు బైండింగ్కి వీఆర్ గోయింగ్ టు యాడ్ కొంచెం పుట్నాల పౌడర్ అనమాట. అంటే మనం ఫ్రై చేసేప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉండాలన్నమాట. ప్లస్ ఎగ్ కూడా లైట్గా వేసుకుంటాం.
సో దీంట్లో ఒక హాఫ్ వేసుకుందాం. ఫస్ట్ మన చేతిలో కలుపుకుంటే మనకి ఆ టెక్స్చర్ కూడా తెలుస్తుంది. కోడిగుడ్డు అయితే కొద్దిగా పడుతుంది అలాగా. అవునండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు సాఫ్ట్గా ఉన్నది బైండింగ్. బేసిక్లీ ఇది దీనివల్ల మీకు టేస్ట్ వస్తుంది పుట్నాల పప్పు తోటి. కోడిగుడ్డు అని ఇట్ హోల్డ్స్ పట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాం. ఇప్పుడు మీరు చిన్న చిన్న డంప్లింగ్స్ మీకు ఇలా కావాలంటే ఇలా కావాలంటే డంప్లింగ్స్, లేకపోతే కొంచెం ఫ్లాట్గా కావాలంటే ఫ్లాట్గా చేసుకోవచ్చు. సో అలాగే ఈ డంప్లింగ్స్ మీరు కుర్మా చేసుకొని కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ హర్ స్పెషాలిటీ. మా అత్త కూతురు ఒకటి ఉంది, ఆవిడ పేరు వచ్చి సరోజీ అనమాట. ఆవిడ సింగపూర్లో ఉంటుంది, ఆవిడకి ఇంకో కూతురు ఉన్నది పల్లవి అని. సో దే 100% ఎవ్రీ మండే అండ్ వెనస్డే చూస్తారనమాట, ప్లస్ అదర్ షోస్ ఆల్సో ఈటీవీది. సో మీరు హాయ్ చెప్పచ్చు, శిల్పి అంటే ఆవిడ చాలా సంతోషపడుతుంది. తప్పకుండా. సరోజిని గారు అండ్ పల్లవి, సరోజిని గారు అండ్ పల్లవి గారు మిమ్మల్ని రావు గారు బాగా గుర్తు చేసుకుంటున్నారు, అలాగే మీకు హాయ్. సో డెఫినెట్గా మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు కూడా స్వీట్ మెమరీస్ గుర్తొస్తూ ఉండుంటాయి. సో ఈ షేడ్కి వస్తే సరిపోతుంది. ఆ బ్రౌన్ రావాలన్నమాట, ఆ క్రిస్పీనెస్ ఉంటే మీకు బాగుంటుంది. లోపల మీకు సాఫ్ట్గా ఉంటుంది, పైన అంతా బాగా ఆ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయి చూడండి, చూడడానికి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంటే మీకు తినేప్పుడు కొంచెం కారం కారంగా. కీమా డంప్లింగ్స్ రెడీ. థ్యాంక్ యూ. కీమా డంప్లింగ్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా డంప్లింగ్స్ తయారీ విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో పుట్నాల పప్పు పొడి, కోడిగుడ్డు సొనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే కీమా డంప్లింగ్స్ రెడీ.